ఒక బాలుడు ఈతకు వెళ్లి గల్లంతైన సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్య గారిపల్లి సమీపంలో చోటు చేసుకుంది. పాకల అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ విశ్వనాథం మాట్లాడుతూ, కరోనా సమయంలో స్కూల్కు సెలవులు కావడం వలన తిరుపతి నుండి వాళ్ల పిన్నమ్మ ఇంటికి రామయ్య గారి పల్లికి వచ్చారు అని, పిల్లలతో కలిసి సమీపంలోని బావి దగ్గరకు వచ్చి ఈత ఆడుకుంటున్న పిల్లలను చూసి ఈత నేర్చుకోవాలనే ఆలోచనతో గట్టుపైన ఉన్న బాలుడు ఒక్కసారిగా బావిలో దూకడంతో అలాగే కనబడకుండా గల్లంతైన సంఘటన చోటు చేసుకుందని చెప్పారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల మృతదేహం లభ్యం కాలేదని, అందువల్ల 4 మోటార్ల సహాయంతో నీటిని తోడు బయటకు వదులుతున్నామని, మృతదేహం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తిరుపతిలో ఉన్న తల్లిదండ్రులు విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పాకాల ఎస్ఐ వంశీధర్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నము 2:30 గంటలకు బాయిలో పడిపోయినాను. మన పాకాల ఎస్ఐ గారు మాకు తెలియపరిచినారు. నేను వెంటనే బయలుదేరి మా సిబ్బందితో వచ్చి గాలింపు చర్యలు చేపడుతున్నాము. నీళ్లు ఎక్కువ ఉండటం వల్ల అతను బయటకు కనిపించటం లేదు. మా ప్రయత్నం మేము చేస్తాం. పాతాల భైరవి ట్రోపుల సహాయంతో మనం గాలిస్తున్నాం. అది